हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हैशटैग सिंधु। इप्पटिवरकु ना चैनल नी सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडी, अलाने किंद उन्न बेल आइकॉन नी क्लिक चेसी ना नुंडी एप्पटिकप्पुडु कोत्त कोत्त अपडेट्स नी मिस अवकंडी। सो ई रोजु चाला चाला हेल्दी एंड टेस्टी डिश मीकु चूपिंचबोतुन्नानु। అది ఏంటంటే మునగాకు బంగాళదుంప కూర। ఈ కూర చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా చాలా ఇష్టం। ఇంకెందుకు లేట్, నేను చేస్తాను, మీరు చూసేయండి। మునగాకు గురించి అందరికీ తెలిసిన విషయాలు కాకుండా తెలియని విషయాలు రెండు చెప్తాను। నెంబర్ 1, పాలిచ్చే తల్లులు అలానే బాలింతలు ఈ మునగాకు తింటే పాలు బాగా పడతాయి। నెంబర్ 2, తాజా మునగాకులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది। ఎంత ఎక్కువ అంటే అది నిమ్మకాయ బత్తాయిల్లో ఉండే సి విటమిన్ కన్నా ఎక్కువ। ఇంకా మిగిలిన విషయాలు మీకు తెలిసినవే, కాల్షియం ఐరన్ బాగా ఉంటాయి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఎక్సెట్రా ఎక్సెట్రా। సో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను। అమ్మయ్యా, ఇప్పుడు కర్రీ చేసేద్దాం। ముందుగా ఒక కప్పు మునగాకు తీసుకున్నాను, అలానే మూడు పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడికించి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను। ఇంకా అల్లం పచ్చిమిర్చిని రెండు కలిపి ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాను। ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నూనె వేయాలి। ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, రెండు టేబుల్ స్పూన్ల చాయ్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా హాఫ్ స్పూన్ ఆవాలు వేసి చక్కగా వేయించాలి। వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేయాలి। నెక్స్ట్ ఏంటంటే అల్లం పచ్చిమిర్చి కారాన్ని 1½ స్పూన్ వేస్తున్నాను, మీ రుచికి తగినంతగా మీరు యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని బాగా వేగనివ్వాలి। ఆ తర్వాత ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కాసేపు వేయించాలి। ఆ తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టిన మునగాకును వేయాలి। ఆ తర్వాత కొంచెం పసుపు వేయాలి, మునగాకుకు సరిపడా ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేస్తున్నాను, మునగాకు మగ్గడం కోసం మాత్రమే। వాటర్ ని యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి సిమ్ లోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఆకును పూర్తిగా మగ్గనివ్వాలి। మునగాకు త్వరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు। పది నిమిషాల తర్వాత ఆకు కలర్ చేంజ్ అయింది, చూడండి చక్కగా వేగింది। సో దీన్ని ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉడికించి స్మాష్ చేసి పెట్టిన బంగాళదుంపల్ని వేయాలి। ఆ తర్వాత బంగాళదుంపలకి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని కలుపుకోవాలి। మర్చిపోయాను, ఇంతకీ ఇది ఎందులోకి బాగుంటుందో చెప్పలేదు కదూ। చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా ఈ కూర చాలా బాగుంటుంది। చూడండి చేయడానికి కూడా ఎంత సింపుల్గా ఉందో, చూడటానికి కూడా ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉంటుంది, చూడగానే తినేయాలనిపిస్తుంది, అవునా కదా। ఫైనలీ మునగాకు బంగాళదుంప కూర రెడీ అయింది। దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి।
అలానే మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీని నేను తప్పకుండా ట్రై చేసి పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ డోంట్ మిస్ మై నెక్స్ట్ అప్డేట్. బాయ్ బాయ్.